ఓం ఓం నమహం శివురు ఓం దుందురుకాయ నమహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం మనకి మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసులకి సంబంధించి ఒక్కొక్క వారి ఒక్కొక్క రాశి వారి యొక్క లక్షణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయని మనం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం అయితే మనం చాలా వరకు ఎపిసోడ్లో ఆ యొక్క పురుషుని యొక్క మనస్తత్వాల గురించే మనం ఎక్కువగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లో మనం స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఎలాగుంటాయి ఆ రాసుల్లో పుట్టిన వాళ్ళకి స్త్రీల లక్షణాలు స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్రమంలో కుంభరాశిలో కుంభరాశికి చెందిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి రాస్యాధిపతి శని ఈ రాస్యాధిపతి శని కావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా స్త్రీలకి కొంచెం మొండితనం పెంకితనం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళకి పట్టుదల చాలా ఎక్కువ వాళ్ళు ఏదనుకుంటారో అదే చేస్తారు కొన్నిసార్లు మూర్ఖంగా కూడా బిహేవ్ చేస్తారు వాళ్ళు అనుకున్నది అయిపోవాల్సింది అంతే అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే అనుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయం నుంచి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా డైవర్ట్ కారు ఆ డైవర్ట్ కాకుండా వాళ్ళు అనుకున్న విషయాలకే అనుకున్న దానికే వాళ్ళు కట్టుబడి ఉంటారు నిజాయితీగా ఉంటారు కట్టుబడి నిజాయితీగా ఉంటారు అయితే కొన్నిసార్లు మాత్రం వీళ్ళు మూర్ఖంగా బిహేవ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల వీళ్ళు టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు లక్ష్యాలు ఏదైతే ఉంటారో దానికి తగ్గట్టుగా వాళ్ళు సిన్సియర్గా వాటి మీద కృషి చేస్తారు అలాగే కృషి చేసి ఆ పనులు అయ్యేదాకా కూడా వీళ్ళు విశ్రమ విశ్రమించరన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇష్టం ఉంటేనే వీళ్ళు ఏదైనా పని చేస్తారు తప్పించి ఇష్టం లేకుండా వీళ్ళు ఎలాంటి పనైనా వదిలిపెట్టేస్తారు అందువల్ల ఇష్టం ఉంటేనే వీళ్ళు ఎలాంటి పనైనా చేస్తారు ఇష్టం లేని పనులు ఖచ్చితంగా చేయరన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు ఎలాంటి విషయాల్లో కూడా ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఆచితూచి వ్యవహరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏ విషయాన్ని కూడా మీరు అంత తొందరగా నిర్ణయాలు తీసుకోరు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక్కి వెళ్ళరు అన్నమాట అలాగే వీళ్ళలో చాలామంది అందగత్తెలుగా ఉండటానికి ఇతరులను ఎక్కువగా ఆకర్షించే విధంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఒక దృఢమైన చిత్తంతో ఉంటారు జీవితం అంటే ఏదో ఒకటి సాధించాలి ఏది సాధించకుండా జీవితం ఎలా ఉంటుందనే కాంక్ష వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అలాగే సంఘంలో కానీ బంధువుల్లో కానీ వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తారు సామాజిక కార్యక్రమాల్లో వీళ్ళు ఎక్కువగా పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏది చేయాలన్నా కూడా దృఢ నిశ్చయంతో చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వైవాహిక జీవితం బాగుంటుంది పార్ట్నర్స్తో మంచి రిలేషన్స్ ఉంటాయి పార్ట్నర్స్కి వీళ్ళు బాగా కోఆపరేట్ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళల్లో ఎక్కువ మందికి లవ్ మ్యారేజెస్ ప్రేమ వివాహాలు కూడా అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రేమ వివాహాలు ఎన్నవుతాయో ఫెయిల్ అవ్వడానికి కూడా అన్నే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎవరైనా మోసం చేస్తే ఎవరైనా వీళ్ళని కనుక మోసం చేసినా లేకపోతే ఎవరైనా వీళ్ళకి ద్రోహం చేసినా వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించరు వాళ్ళు అంత చూడడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు అలాగే కొన్నిసార్లు తెలివి తక్కువతనంతో వీళ్ళు ఇతరుల చేతిలో మోసపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి వీళ్ళు ప్రొఫెషన్స్ వైజ్గా అంటే వృత్తిరీత్యా మంచి మంచి ఉన్నత స్థితుల్లో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉండడానికి ఆర్థికంగా సామాజికంగా మంచి ఉద్యో మంచి మంచి పొజిషన్లో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే భర్తతో వీళ్ళకి మంచి సంసార సుఖం కూడా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే కొన్నిసార్లు వీళ్ళు మంటగా పోయి అది విడాకుల దాకా దయారుతీసి విడాకులు తీసుకుని లేకపోతే భర్తకు దూరంగా ఉండి సంసార జీవితానికి కూడా దూరం అవడానికి చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళల్లో ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఇల్లీగల్ రిలేషన్స్ విషయాల్లో కొన్ని అపనిందలు కూడా ఎదుర్కొనే సందర్భాలు వాళ్ళకి జీవితంలో కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది విడాకుల వరకు ఒక్కొక్కసారి అది కంట్రోల్లో మీరు పెట్టుకోకపోతే అది విడాకుల వరకు తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అదే విడాకుల దాకా వెళ్ళినప్పటికీ కూడా విడాకులు తీసుకునే అవకాశాలు మాత్రం తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలు ఆ పిల్లలు మంచి మంచి వృద్ధిలోకి వస్తారు వాళ్ళు మంచి మంచి జీవితంలో మంచి గోల్స్ని వాళ్ళు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళకి మంచి పేర్లు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కూడా ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి ఇరవై ఏళ్ళ నుంచి చాలా బాగుంటుంది ముప్పై రెండేళ్ళ స ముప్పై రెండేళ్ళ నుంచి వీళ్ళకి లైఫ్ టర్న్ తీసుకుంటుంది అప్పటి నుంచి కూడా వీళ్ళకి డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమని గమనించాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళకి కమాండింగ్ పవర్ ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఎక్కువ నలుగురిలో ఒకలాగా కాకుండా నలుగురిలో ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడానికి అందరితో కూడా తమ తమపై తమవైపు దృష్టి పడేలా వీళ్ళు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళు మొండితనం మూర్ఖత్వం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా శాంత స్వభావాలు నెమ్మదస్తులు పట్టుదల బాగా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు చాలామంది ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి చాలామంది వీళ్ళకి ప్రపోజ్ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే వీరు ఖచ్చితంగా కూడా ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే చాలా వరకు వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు ఎంత ఓకే అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవి ఫెయిల్ అవ్వడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏ విషయమైనా సరే వీళ్ళు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు అయితే కొన్ని విషయాలు మాత్రం పర్సనల్ విషయాలు మాత్రం అందరితో షేర్ చేసుకోరు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం లేదన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులకి పశ్చిమ దిక్కు అనేది బాగా వీళ్ళకి కలిసి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు మిగతా జాతక పరిశీలన కూడా చేసుకోవాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అదృష్ట సంఖ్య ఎనిమిది వీళ్ళు ఆ అదృష్ట సంఖ్య ఎనిమిదిగా వీళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళకి ఖచ్చితంగా కూడా మరి రహస్యాధిపతి శనేహితులు కావటం వల్ల వీళ్ళు జీవితం అంతా కొంచెం స్లోగా అంటే ముప్పై రెండు ఏళ్ళు వచ్చేదాకా కొంచెం స్లోగా నడిచినప్పటికీ అప్పటి నుంచి వీళ్ళకి పుంజు వేగం పుంజుకుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఖచ్చితంగా సోదరుల వల్ల కానీ సోదరి వల్ల కానీ ఎలాంటి నయా పైసా లాభము ఉండదు అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే వాళ్ళు ఆ సోదరులు కానీ సోదరి కానీ వీళ్ళను మాత్రమే వీళ్ళని ఉపయోగించుకుంటారు కానీ అలాగే వాళ్ళ వల్ల వీళ్ళకి ఏ లాభం ఉండదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళ మైండ్ ఎప్పటికప్పుడు డైవర్ట్ కాకుండా ఉండటం కోసం ఖచ్చితంగా మరి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి యోగా మెడిటేషన్ చేయాలి అలాగే నిత్యము కూడా ఈశ్వర ఆరాధన చేయాలి ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని మీరు నిత్యము పఠించి శివుడికి ఆరాధన చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే విష్ణు ఆరాధన కూడా చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు జీవితంలో మంచి స్లోగా అయినా వాళ్ళ జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దాంతోపాటు వీళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం కూడా అందులో ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మనం వాళ్ళ యొక్క పూర్తి భవిష్యత్తుని అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం